హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నానండి. పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. బట్ ఒక 2 డేస్ నుంచి అండి క్లైమేట్ అయితే హైదరాబాద్లో కొంచెం కూల్ అయిందని చెప్పాలి. బట్ స్టిల్ స్వెట్టింగ్ అయితే వస్తుంది, కానీ అంత రేడియేషన్ అయితే లేదన్నమాట. ఒకరోజు అయితే వర్షం కూడా పడిందండి. అసలు సాయంకాలము చాలా చాలా బాగుంది క్లైమేట్. ఒక లిటరల్లీ ఒక 2 మంత్స్ తర్వాత ఒక మంచి చల్ల గాలి, చల్లని క్లైమేట్ చూసామని అయితే మా వారికి నాకు అనిపించింది. ఇప్పుడైతే మేము కుతుబ్షాహి టూమ్స్కి వెళ్ళామండి. ఆ టూమ్స్ ఏంటంటే చాలా చాలా పెద్దదన్నమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఏరియాలో ఉంది అనేసి. ఏదో చిన్నది అనుకున్నాను, కానీ ఇది 16th and 17th century కట్టిందంటండి. దీంట్లో కొన్ని టూమ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని మసీదులు ఉన్నాయన్నమాట. చాలా వరకు కండిషన్లో లేవండి. మనకు ఎంట్రీ కూడా లేదన్నమాట కొన్ని వాటికైతే. ఒక 2-3 అలా అయితే పెద్ద పెద్ద ఉన్నాయి, చూడొచ్చు అన్నమాట టూమ్స్ అయితే. మేము ఏం చేసామంటే యాక్చువల్గా పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించిందండి. ఇక్కడ అంటే కుతుబ్షాహి టూమ్స్ చూసిన ఎక్స్పీరియన్స్ కంటే ఈ పిక్నిక్కి బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. అలా దూరంగా ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ మంచి గ్రాస్ చెట్ల మధ్యలో కూర్చొని హ్యాపీగా ఇంట్లో వండినది తీసుకెళ్ళి తింటే అబ్బాబ్బా, ఆ హ్యాపీనెస్, ఆ ఎక్స్పీరియన్సే చాలా చాలా బాగుంటుంది తెలుసా. నా చేత్తో వండింది పెట్టాలనేది నాకు ఎక్కువగా ఉంటుందన్నమాట మా వారికి కానీ మా బాబుకి కానీ. ఎందుకంటే ముఖ్యంగా అది హెల్తీగా హైజనిక్గా మనం ఎంతో ప్రేమతో ఎంతో కేరింగ్తో చేస్తాం కదా, ఆబ్వియస్గా అది టేస్టీగానే ఉంటుంది. నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశానండి. మా వారు కూడా అన్నమాట, ఆయనకు కూడా ఎక్కువ ఇంట్లో ఫుడ్ తినడమే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మా బాబుకి ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు బయట అడుగుతూ ఉంటాడు కానీ, బట్ పిల్లలు కదా మనకైతే తెలుసు అన్నమాట ఇంట్లో ఫుడ్ వాల్యూ. అయితే ఇప్పుడైతే అక్కడ చాలా పెద్ద ఏరియాలో ఉందండి. నడవడం అయితే మరీ ఎక్కువ ఏం లేదు, బట్ చాలా పెద్ద ఏరియాలో అక్కడొకటి ఇక్కడొకటి అలా అలా ఉన్నాయన్నమాట. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. బట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే నాకు అనిపించింది. ఎక్కువగా నాకు అదే ఎక్స్పీరియన్స్ చేశాను అనిపించింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అయితే ఒక మూల నిల్చొని ఏదైనా వాయిస్ అలా ఏదైనా మాట్లాడితే ఈ మూల వినిపిస్తుంది అంట, అదొకటి చూపించారు. చాలా బాగుంది. కొంతమంది గైడ్ని పెట్టుకున్నారండి, మేమైతే పెట్టుకోలేదన్నమాట. అంతగా ఏం లేదు కదా అనేసి వెళ్ళాము. మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదన్నమాట. అంటే కొన్ని అసలు కండిషన్లు లేవు, కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, కొన్ని వాటికి అసలు గేట్లు వేసేసి ఉన్నాయన్నమాట డోర్స్. అంటే లోపల వెళ్ళడానికి కూడా లేదు, అలా ఉన్నాయి. బట్ లోపల ఏమీ ఉండదండి, జస్ట్ అలా ఇంటీరియర్గా ఏముంది, గోడలు ఎలా ఉన్నాయని చూడడమే అంతే. ఇక్కడ అయితే ఒక విచిత్రంగా కనిపించింది నాకు ఈ చెట్టు అన్నమాట. ఇది మర్రి చెట్టే అనుకుంటూ ఉన్నాను, బట్ అంత పూర్తిగా ఐడియా లేదండి. మర్రి చెట్టులాగే కనిపిస్తూ ఉంది. ఊడలు అయితే అసలు ఎంత కిందికి వచ్చి చాలా విస్తీర్ణంలో ఉందన్నమాట ఈ చెట్టు. చాలా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఒకరు ఆర్ట్ వేస్తే ఎలా ఉంటుందో అలా పెరిగింది అన్నట్టుగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. నేచర్లో ఉండే అద్భుతమే అది కదా. చాలా వండర్స్ ఉంటాయి నేచర్లో మనం చూడాలనుకుంటే. ఆ తర్వాత ఇక్కడ చిన్నగా లోపల మామిడికాయలు ఇలాంటివి, దోసకాయలు, కుకుంబర్ ఇలా పెట్టుకున్నారండి, పైనాపిల్ పెట్టుకున్నారు, అలాగే పాప్కార్న్, అలా చిన్న చిన్న స్నాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే మొక్కలు అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, బాగున్నాయి. అంత గ్రీనరీగా అనిపిస్తుంది మనకు, ఎండగా ఉన్నా కూడా బట్ చెట్ల కింద అలా కూర్చోడానికి అలా ఉందన్నమాట. బాగుంది అనిపించింది నాకైతే. అంటే పీస్ఫుల్గా అలా వెళ్ళి చూడడానికి పెద్దగా ఏం లేదు, కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ అలా ఏదైనా లంచ్ కానీ స్నాక్స్ కానీ అలా తీసుకెళ్ళి చెట్ల కింద కూర్చొని కాసేపు కబులు చెప్పుకొని తిని అలా తిరిగేసి వస్తే బాగుంటుంది కదా, అలా ఉందన్నమాట నా ఎక్స్పీరియన్స్. ఇది ఇంకా లోపలికి వెళ్ళాక లాస్ట్లో ఉంటుందండి. ఇది కొంచెం పెద్దగా అనిపించింది అన్నమాట. ఈ పక్క ఉన్నవి నాకేంటో అర్థం కాలేదు, స్తంభాల్లాగా పెట్టారు. కానీ ఇక్కడ చిన్న వాటర్ ఉండి అలాగ తామర పువ్వులు అలా ఉండేలాగా ఫ్రంట్లో ఉందన్నమాట. అది మరి ఫౌంటైనో ఏంటో తెలీదు. వాటర్ అయితే స్టాగ్నెంట్ అయి ఉంది బాగా. దీనికి ఏంటంటే చిన్న స్టెప్స్ ఉంటాయి. ఇలా పైకి వెళ్ళి చూస్తే నార్మల్గా రూమ్ అంతా ఖాళీగానే ఉంటుందండి, లోపల ఏమి ఉండదు అన్నమాట. అక్కడ వాల్స్ అయితే కొన్ని వాల్స్ దగ్గర అలా ఎయిర్ కండిషనింగ్ లాగా మంచి గాలి వస్తుంది అక్కడ అని అలా చూపించారన్నమాట. ఒక 2 అలా అనిపించాయి.
ఆ తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము. కొన్ని అయితే డోర్స్ ఓపెన్ చేయలేదని చెప్పాను కదా. లిటరల్లీ పైనుంచి చూస్తే మాత్రం ఇట్లా చుట్టూ అన్నీ ఇలా ఒక్కొక్కటి టూంబ్ అలా కనిపిస్తూ ఉంటాయి. బాగా ఎండగా ఉన్నప్పుడు అయితే క్యాప్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలండి, లేకపోతే బాగా అక్కడ షెల్టర్ లాగా అట్లా ఏమి ఉండదు కదా. చెట్లు ఉంటాయి కానీ ఇలా ఒక్కొక్క టూమ్ నుంచి ఇంకొక టూమ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఖాళీగా ఉంటుంది. సో కంపల్సరీ మనం వాటర్ బాటిల్స్ అవన్నీ అయితే తీసుకెళ్ళాలన్నమాట. పైనుంచి చూస్తే ఇలా దూరంగా మనకి గోల్కొండ కోట ఇవన్నీ కనిపిస్తాయి. గోల్కొండ కోటకి దగ్గరగానే ఉందండి ఇది, కుతుబ్షాహి టూమ్స్ అనమాట. మేము అప్పుడు గోల్కొండ కోటకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇంక అక్కడే బాగా అలసిపోయాము. సో అందుకని వెళ్ళలేదన్నమాట. మా బాబు ఎప్పటి నుంచో అంటూ నిన్నాడు కుతుబ్షాహి టూమ్స్కి వెళ్దాము అనేసి, బట్ ఈరోజు అయితే ఫైనల్గా కుదిరిందనమాట. ఇదంతా నేను హాలిడేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి అంటూ వెళ్ళామని చెప్పాను కదా, అలా తీసిన వీడియోస్ని ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నానండి. బట్ నాకైతే అంటే ఇంత పెద్దదని నేనైతే ఊహించుకోలేదు. నాకు అసలు కొంచెం కూడా తెలియదు అనమాట దీని గురించి. సో అక్కడికి వెళ్ళాక చాలా పెద్ద ఏరియాలో ఉంది అని అయితే అనిపించింది. మంచిగా లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు అయితే నాకు అనిపించింది. ఇప్పుడు ఉన్న జాబ్స్ అయితేనేంటి, పిల్లల స్టడీస్ అయితేనేంటండి, మనం చిన్నప్పుడు చూసిన మన పేరెంట్స్కి ఇప్పటికీ మనం బిహేవ్ చేస్తున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అంత లిటరల్లీ అంత ఏమంటారు అంత బిజీ లైఫ్ స్టైల్ అనేది అయిపోయింది కదా. అంటే ఊర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇక్కడ సిటీస్లో మనం లీవ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్గా. ఇక్కడ ఏది వెళ్ళాలన్నా కూడా టైం టేకింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా వెళ్ళాలనుకున్నా కూడా 1.5 అవర్ పట్టిద్ది, రావడానికి 1 అవర్ పట్టిద్ది. అలాగే ఇంకా మన హస్బెండ్ వాళ్ళు వెళ్ళాలన్నా కూడా ఆఫీస్కి లిటరల్లీ 1 అవర్ 1.5 అవర్ పట్టిద్ది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అనమాట. సో ఇవన్నీ చూసుకుంటే మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అయితే చాలా చాలా తగ్గిపోయింది అని చెప్పాలి. సో అట్లీస్ట్ మనం ఒక వీకెండ్లో ఒక్కరోజైనా ఫ్యామిలీతో స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటే లిటరల్లీ బాండింగ్ అనేది బాగుంటుంది అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ కూడా చాలా డిఫరెంట్ అండి. ఏ ఏజ్లో ఎంజాయ్ చేయాల్సింది ఆ ఏజ్లో చేస్తేనే దానికి అందం అనమాట. నేనేం చెప్పాలనుకున్నది మీకు అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను. పిల్లలకి ఏవో గ్యాడ్జెట్స్ ఇచ్చేసి మనము వర్క్లో పడిపోయి అలా బిజీగా ఉంటూ ఉన్నాం కదా, అవన్నీ కొంచెం తగ్గించుకొని ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ అలా స్పెండ్ చేస్తే ఆ క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఆ మెమోరీస్ అనేవి పిల్లలకి పెద్దయ్యాక కూడా ఉంటాయి అనేది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. ఇక్కడ అయితే బోలెడన్ని మందారం మొక్కలు ఉన్నాయండి. ఇవి ఏంటంటే తెల్ల మందారం అనమాట. చాలా ఉన్నాయి మొక్కలు, అంత ఎండ కూడా ఎలా ఉంటున్నాయో నాకు అర్థం కాలేదు కానీ చాలా చాలా పువ్వులు ఉన్నాయి. ఇది చూస్తూ ఉన్నారు కదా, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. పైన ఆ బిట్ పడిపోయింది, దాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు చూపించబోయేవి ఏంటంటే అమెజాన్లో రీసెంట్గా ఆర్డర్ చేశానండి, చైర్ కుషన్ కవర్స్ అనమాట. లిటరల్లీ మా కుషన్స్ అయితే చైర్స్ అనేవి నేను ఐకియాలో తీసుకున్నాను, ఆ కుషన్వి బాగా పాడైపోయాయి అనమాట. అవి మళ్ళీ కొనాలంటే ఐకియాలో అయితే 400 ఉన్నాయి ఈచ్. అవి మళ్ళీ ఎందుకు కొండము, దానికే కవర్ వేస్తే సరిపోతుంది కదా, తీసి వాష్ చేసుకోవచ్చు అని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. నాకు బెస్ట్ ప్రోడక్ట్ దొరికింది అనిపించింది. ఇదైతే కాటన్ కాదనమాట, కొంచెం డిఫరెంట్ క్లాత్ బట్ డ్యూరబుల్గా అనిపించింది. రెండూ తీసుకున్నానండి. వీటి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీకు వీలైతే కనుక చూడండి. ఇది చాలా బాగుంది, అమెజాన్లో రివ్యూస్ కూడా బాగున్నాయన్నమాట, అండ్ డిజైన్ కూడా చాలా నచ్చింది అందుకనే తీసుకున్నాను. ఆ తర్వాత ఈ కర్పూరము చిన్న చిన్న హ్యాంగర్స్ దొరికాయండి. ఇవి నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కంప్లైంట్ అయితే ఉందన్నమాట. మా కబోర్డ్స్లో ఏంటంటే కొంచెం అలా చెమ్మ వాసనలాగా వస్తూ ఉంటుంది బట్టలు వాడకపోతే, ఎస్పెషల్లీ నా పట్టు చీరలు అవన్నీ అనమాట. సో ఇంకా మనం ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉండేటప్పుడు కంపల్సరీ మనకి బీరువాలు అవన్నీ ఉండవు కదా, కబోర్డ్స్లో పెట్టుకుంటూ ఉంటాము. సో వర్షాకాలంలో అయితే ఇంకా స్మెల్ బాగా అనిపిస్తూ ఉంటుంది, అందుకనేసి నేను రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అని ఇక్కడ ఈ కర్పూరము దాంట్లో ఉంటుందన్నమాట. చిన్న చిన్న కర్పూరం కాయిన్స్ లాగా అందులో ఉంటాయి. మనం ఇలా ఓపెన్ చేసుకొని దాన్ని హ్యాంగ్ చేసుకున్నాము అంటే ఆ కబోర్డ్ అంతా ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఏం రాశారు అంటే ఒక 60 డేస్ వరకు ఇది ఉంటుంది స్మెల్ అయితే అని చెప్పారు. బట్ క్లోజ్డ్గా ఉండే వాటిలో అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ రోజులే ఆ స్మెల్ అయితే ఉండొచ్చు. కొంచెం మనం కబోర్డ్స్ ఓపెన్ చేసి అలా పెడుతూ ఉంటే తొందరగా ఆ స్మెల్ అనేది వెళ్ళిపోవచ్చు అనిపించింది. బట్ ఇవి చూశాక నాకు ఏమనిపించింది అంటే మామూలుగా మనం కర్పూరం తీసుకొని ఒక చిన్న కాటన్ కర్చీఫ్లో కట్టి కూడా పెట్టచ్చు అని నాకు అనిపించిందండి. నేను నెక్స్ట్ అలా కూడా పెట్టి చూస్తానండి, బాగా వర్కౌట్ అయిందంటే మీకు కూడా చెప్తాను.
బట్ ఏంటంటే ఇది తక్కువ ప్రైస్ అనే తీసుకున్నాను. యాక్చువల్గా 196 రూపీస్ అలా అయిందండి. మొత్తం ఒక 4 ప్యాక్ వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి. నేను 1 1 ఉంటాయి అనుకున్నాను, బట్ 2 ఉన్నాయి అన్నమాట. సో టోటల్గా 8 వచ్చాయి అన్నమాట. మా వారి కబోర్డ్లో ఒకటి పెట్టాను, మా కబోర్డ్లో ఒకటి పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ అయితే చూపిస్తున్నాను కదా, అదేనండి చీర. ఐకియాలో తీసుకున్నాను. ఆ కుషన్ కూడా ఐకియాలోనే అనమాట. అది లిటరల్లీ డస్టీగా అయిపోయింది, ప్లస్ దాని మీద అవి ఇవి పడి మరకలు అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం మెస్సీగా కనిపిస్తూ ఉంది. సో అది చాలాసార్లు వాషింగ్ మిషన్కి వేసి హ్యాండ్ వాష్ చేసా కూడా పోలేదన్నమాట. ఒకసారి అయితే పిక్కిల్ పడింది. సో ఆ మరకలు ఆయిల్ అంతా అట్లాగే ఉందన్నమాట. సో అవన్నీ కూడా కొంచెం బాగాలేవు అనిపించి మళ్ళీ ఎందుకు కొండము అని ఆలోచిస్తూ ఉన్నాను. బట్ నాకు మంచిగా కనిపించింది అనమాట అమెజాన్లో ఈ కుషన్ వేసాక. చూడండి ఎంత బాగుందో. మీకు కనుక వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజ్ నా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.